కోటర్ లాంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే. వానికి 12 13 ఏళ్ళకే అన్ని చెడు సోపతులు చెడు దోస్తాన్లు అలవాటైనయి. చిన్నప్పటి నుంచే చెడిపోయిండు. స్కూల్కు పోలేదు, చదువు రాదు, మందుగొట్టుడు, గుట్కా బుక్కుడు, జర్దా బుక్కుడు, దరిద్ర పనులన్నీ చేసుడు. అట్లనే పెరిగి 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 క్రిమినల్ తయారైండు. 17 ఏళ్ళకు వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, హోస్టల్లో లేడు. ఇంకా తాగాలనిపించింది. ఆయనతో పోయి వాళ్ళ నాయన జేబు కొట్టవేయండి, ఇంట్లో జేబులకు వెళ్ళి పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, చూసి ఆయనతో ఉరికి ఆ పిల్లగాని పట్టుకున్నది. ఎంత పని చేస్తేవిరా, ఇంట్లో దొంగతనం చేస్తున్నావు, బుద్ధి లేదురా అని చెప్పి దౌడ మీకెళ్ళి ఒకటి కొట్టింది. కొడితే వాడు తాగిన మత్తులో ఉన్నాడు, హోస్టల్లో లేడు. పక్కకు రోకలి బండ ఉంటే రోకలి బండ తీసుకొని అమ్మను గట్టిగా కొట్టిండు. అక్కడనే అమ్మ స్పాట్లో చచ్చిపోయింది. వెంటనే వాళ్ళ నాయన ఉరికొచ్చిండు. ఉరికొచ్చి ఎంత పని చేస్తేవిరా అని 2-3 కొట్టిండు. కొడితే వాళ్ళ నాయనను కూడా అదే రోకలి బండ అందుకొని ఆయనతో మళ్ళీ నాన్నను కూడా కొట్టిండు. ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకరు కదా చంపితే, వెంటనే ఆ పిల్లగాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, శిక్ష వేసినందుకు ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి మరి జడ్జి గారు ముంగటి నిలబెట్టిండు. ఆ జడ్జి గారు మంచి మనిషి, అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ మంచి మనిషి, మన శ్రీనివాస్ గౌడ్ లెక్క మంచి మనిషి. ఆ జడ్జి గారు కిందికెళ్ళి మీ దాకా చూసిండట. ఆ పిల్లగాన్ని చూసి, అరే నేను 30 ఏళ్ళు అయింది నేను జడ్జి పని చేయబట్టి, చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కూర్ గాళ్ళని కూడా చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదు రా భయ్, నీ అంత గలీజ్ కానీ చూడలేదు. నీకేం శిక్ష ఏమంటావో చెప్పు, నాకైతే అర్థమైతే లేదు. ఇక తల్లిని తండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు, నువ్వే చెప్పు అన్నాడట. అంటే వాడేం చేసి నెరికేనా, అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు. ఎగ్దం 2 శైలు కట్టి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను సార్, జడ్జి గారు నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా గట్లే ఉన్నది. ఇక్కడికి ఆయా పాలమూరుకు వచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చి ఇది చక్కగలేదు అది చక్కగలేదు అని చెప్పి గింత పెద్ద తెల్ల గోడ మీద గింతంత మత్సుంటే దాన్ని పట్టుకొని ఇది బాగలేదు అది బాగలేదు అని రంధ్రాన్వేషణ చేస్తే, అయ్యా రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ళు పరిపాలించింది నీ సన్నాసి పార్టీ, ఇవాళ తెలంగాణలో ఇంకెక్కడేమన్నా దరిద్రం ఉంది అంటే అది నీ నాయకత్వం వల్ల, నీ పార్టీ దిక్కుమాలిన నాయకత్వం వల్ల అనే మాట నేను నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు అన్ని చక్కగా చేసి ఉంటే ఇవాళ ఎందుకుంటే ఇంకా సమస్యలు నేను అడుగుతా ఉన్నా. 55 ఏళ్ళు మీరేమో దరిద్రం చేపిస్తే, దరిద్రాన్ని చూపిస్తే, ఇవాళ మొత్తం మేము 7-8 ఏళ్ళనే మొత్తం ఆ గబ్బునంత కడిగి బ్రహ్మాండంగా చేసేది ఉండేనా? చేసే కాడికి చేస్తున్నాం, తన్లాడుతున్నాం. తెలంగాణని ఇవాళ భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నికలు రాగానే సంక్రాంతి గంగిరెద్దులలో వచ్చినట్టు ఓ ఊపుకుంటా వస్తారుగా, 4 కండువాలు వేసుకొని 3 కండువాలు వేసుకొని డైలాగులు కొట్టుకుంటా, కేసీఆర్ 2000 ఇస్తుండు మేము 3000 ఇస్తాం, ఇన్ని నిన్నటిదాకా లేని ప్రేమలన్నీ ఇప్పుడే గురిపించుకుంటూ వస్తారు. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. 55 ఏళ్ళు ఏం చేయనోడు ఇలా మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఏమైనా చేస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఇలా గట్లున్నది వాళ్ళ కథ. 55 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేయని సన్నాసులు మళ్ళొచ్చి ఏదో పెద్ద పెద్ద డైలాగులు మన నాయకుల మీద వ్యక్తిగతంగా దాడి. ఇక ఇంకొక గొప్ప ఆయన ఉన్నాడు ఈ దేశానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయనదో పార్టీ, ఆయనకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ. ఆయనను మంచోడనాలనో పిచ్చోడనాలనో తెలియదు. ఇక్కడికి వచ్చిండు మొన్న పాలమూరుకి వచ్చి నిరుద్యోగ మార్చ్ అట, నిరుద్యోగ మార్చ్. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మా తమ్ములను, ఆలోచించమని కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ 2014లో ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతో అన్నాడు. అలేదా పడ్డాయా 15 లాఖ్? పడ్డాయా 15 లాఖ్? 15 లాఖ్ వడ్డోళ్ళందరూ శైలా వడ్డరు జరు ఒకసారి. నీకు వడ్డాయా చెల్లె? 15 లాఖ్ వడలే. ఇవాళ మీకు పాలమూరులో ఒకటే ఛాయిస్ ఉన్నది, 15 లాఖ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన నరేంద్ర మోడీ ఒక దిక్కు, 15 లాఖ్ తెలంగాణ పిల్లలు మహబూబ్ నగర్ నుంచి వలస పోకుండా ఆపిన కేసీఆర్ ఇంకో దిక్కు. ఎటు దిక్కుందామో ఆలోచించుకోండి, ఆలోచన చేసి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎన్ని మాటలు చెప్పిండు మోడీ, మా ఆడపిల్లలు, మా అక్క చెల్లెలు, మా అక్క చెల్లెలు, సారీ ఇంకెవరో పిల్లగాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం. ఈ మధ్యన సీనన్న బాగా యువకుల లెక్క కనబడుతుంది, అందుకే ఎవరో చిన్న పిల్లగాడు అనుకున్నాను.
ఈ మధ్యన బస్కి ఇల్లిస్తుండు, ఎక్కడ పడితే అక్కడ ఉరుకుతుండు, చిన్న పిల్లగాడైపోతున్నాడు రోజు రోజుకి. నేను సీక్రెట్ ఏందో గ్లామర్ సీక్రెట్ నేను కూడా అడుగుతున్నా. ఇదే మైదానంలో ఇదే గ్రౌండ్లో సీనన్న యాద్ చేస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి కూడా బీజేపీ నాయకులు మోడీ గారు అమిత్ షా గారు ఇదే గ్రౌండ్లో చెప్పారు. ఇచ్చిర్రా మరి జాతీయ హోదా? ఇచ్చుడు కాదు, ఇచ్చుడు కాదు. కృష్ణానదిలో మన వాట, మన నీళ్లు మనకి ఇవ్వాలి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రకెంత తెలంగాణకెంత అని పంచాలి. ఒక పంచతందుకు కూడా ఒక ఉత్తరం పంపేతందుకు కూడా మోడీకి టైం లేదు. ఏమన్నాడు మోడీ మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా నేను. మోడీ వచ్చినాడు సిలిండర్ ధర ఆ రోజు 2014లో 400 రూపాయలు. అప్పుడు ఎన్ని తిట్లు తిట్టిండు తెలుసా మన్మోహన్ సింగ్ను, అప్పుడున్న ప్రధానమంత్రిని. ఈయన శాతగానోడున్నాడు ప్రధానమంత్రి, సన్నాసున్నాడు, అసమర్థుడున్నాడు అని 400 తిట్లు తిట్టిండు నరేంద్ర మోడీ. ఇసొంటోడు ఉంటే లాభం లేదు, నన్ను గెలిపియండ్రి, గెలిపిస్తే సిలిండరు సగం ధరకే ఇస్తా అని నరికిండు నరేంద్ర మోడీ. 400 ఉన్నప్పుడు 400 తిట్లు తిట్టిండు. ఇవాళ ఎంత అయింది సిలిండరు? ఎంత? అక్కడికి వెళ్ళి రావాలి సౌండ్ మా ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి 1200.